తెలుగు ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు గోపీచంద్. ఇప్పుడు ఈ టాలీవుడ్ అగ్రెసివ్ హీరో గోపీచంద్ కి ప్రమాదం జరిగిందా అంటే అవుననే వార్త కొద్దిసేపటి క్రితమే వెలువడింది. దీంతో గోపీచంద్ కి ఏమైంది అంటూ అభిమానుల్లో చర్చ సాగుతుంది. చిత్ర యూనిట్ ఫైట్ మాస్టర్లు సకాలంలో స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవడంతో భారీ ప్రమాదం తప్పినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే ఈ రోజు ఉదయం షూటింగ్ లో భాగంగా బైక్ చేసింగ్ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో గోపీచంద్ బైక్ స్కిడ్ కావడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి ఆసుపత్రికి తరలించారు. గోపీచంద్ కు ప్రమాదమేమీ లేదని అభిమానులు ఆందోళన పడవద్దంటూ చిత్రయుడు తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. గోపీచంద్ గత కొంతకాలంగా ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సినిమా హిందీలోని సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ జిందాహే మూవీకి రీమేక్ అని చెబుతున్నారు. లౌక్యం తర్వాత మళ్లీ మరో బ్లాక్ బాస్టర్ ని కళ్ళ చూడాలన్న పంతం గోపీచంద్ లో కనిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో గోపీచంద్ ప్రత్యేకించి మార్షల్ ఆర్ట్స్ కోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. కాశ్మీర్ నేపథ్యంలో భారీ యాక్షన్ సినిమాని హిమాలయాల్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తిరు దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా తీస్తున్నారు. రాజస్థాన్ లోని భారత్ పాక్ సరిహద్దుల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ఈ రోజుతో అక్కడ షూటింగ్ పూర్తి కానుంది. ప్రస్తుతం అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రంలోనే గోపీచంద్ నటిస్తున్నారు. కొన్ని గంటలు విశ్రాంతి తీసుకున్న తర్వాత షూటింగ్ జరుపుకోవచ్చని ఫోర్టీస్ హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారని చిత్ర యూనిట్ వెల్లడించింది.